అవగాహన చైతన్యం ఆయుధంగా కడుపు కోతలకు చెక్ పెడుతున్నారు జిల్లా ఆసుపత్రి వైద్యులు. ఫలితంగా సాధారణ కాన్పులు పెరిగాయి. సర్కార్ దవాఖానలో సకల సౌకర్యాలతో పాటు మెరుగైన వైద్యం, కేసీఆర్ కిట్లు, ఉచిత సేవలతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారు. మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శనంలో సిజేరియన్లకు చెక్ పెడుతూ 80% సాధారణ ప్రసవాలే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ అంశంపై ఎల్ఆర్టీ న్యూస్ ప్రత్యేక కథనం. నా పేరు మానస, మాది సిరిసిల్ల. నేను నార్మల్ డెలివరీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. నాకు డెలివరీ అవ్వడానికి 4 డేస్ పట్టింది. ఆ డెలివరీ కోసం డాక్టర్స్ ఎక్సర్సైజ్లు, వాకింగ్ అన్నీ చేపించారు. నార్మల్ డెలివరీ చేశారు. ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు డాక్టర్లు, సిస్టర్స్. నా డెలివరీ తర్వాత కేసీఆర్ కిట్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ భోజన సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి. హాస్పిటల్లో ఫెసిలిటీస్ కూడా చాలా నీట్గా ఉంటున్నాయి. పిల్లలకి కావాల్సిన టీకాలు, ఆధార్ కార్డ్స్ అన్నీ చేస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇవన్నీ మీ ఫెసిలిటీస్ ఇచ్చినందుకు. నా పేరు బ్లాసమ్. నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల హాస్పిటల్లో 11 ఇయర్స్ నుండి స్టాఫ్ నర్స్గా విధులు నిర్వహిస్తున్నాను. మా దగ్గర నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేస్తున్నాము. నార్మల్ డెలివరీకి వచ్చిన కేసెస్ అంటే ఏఎంసీ మదర్స్ మేడం వాళ్ళ దగ్గర నుండి కౌన్సిలింగ్ అయ్యి మా దగ్గరికి వస్తారు. మేడం వాళ్ళు ఎలా చెప్తారో అలాగే మేము వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడము, అంటే వాకింగ్ అట్లా చిన్న చిన్న వాకింగ్, బర్థింగ్ బాల్ ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అనేవి చేయిస్తున్నాము. ఫస్ట్ నార్మల్ అయిన కొందరు ఉన్న వాళ్ళని, ముందు అడ్మిషన్ అయిన వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి నార్మల్ అయిన వాళ్ళని, వచ్చిన కొత్త ఏఎంసీ వాళ్ళకి కూడా మేము వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి నార్మల్ సెటిల్ అవుతున్నాయో వాళ్ళతో చెప్పిపోయడం వల్ల వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి, కొత్త వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ లెవెల్లో పెరిగి డెలివరీస్కి కావడానికి మెంటల్గా ప్రిపేర్ అయి అవుతున్నారు. ఇంకోటి ప్రభుత్వం మనకి ఇచ్చే జేఎస్ఎస్కేవై, జేఎస్ కేసీఆర్ కిట్, కొత్తగా ఆధార్, పిల్లల ఆధార్, శిశువు ఆధార్ నమోదు, ఇవన్నీ ఉండడం వల్ల కూడా ప్రజలు ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతున్నది. ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా బాగా చూస్తున్నారు. పిల్లల సార్లు కానీ, మదర్స్కి మేడమ్స్ కానీ చూడడము, డైలీ చూడడము, వాళ్ళకి ఏది అవసరం ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళు ఏదైనా ప్యానిక్ అవుతే ప్యానిక్ అవద్దని చెప్పడము, ఇవన్నీ జరగడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ అంటే మేము చూపించే వాళ్ళు, మేము చేసే దాన్ని బట్టి వాళ్ళు బయటికి వెళ్ళి బాగా జరుగుతున్నాయని చెప్పడం వల్ల కూడా మాకు ఫీడ్బ్యాక్ వల్ల బాగా కేసెస్ చాలా వస్తున్నాయి. మదర్స్ వచ్చి డెలివరీ అయిపో వెళ్తున్నారు. పేరు వేమ్ల ఉమర్ అని, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడ సివిల్ హాస్పిటల్ చాలా బాగుంది. సివిల్ హాస్పిటల్లో ఎక్కువ నార్మల్ డెలివరీ చేస్తారు. ఫస్ట్ కూడా నార్మల్ డెలివరీ చేసారు, ఇప్పుడు కూడా మేము మళ్ళీ నార్మల్ డెలివరీ చేసారు. చాలా బాగుంది. మా బాబు చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. ఫుడ్ విషయమైనా ఏ విషయమైనా చాలా బాగుంది. పిల్లల డాక్టర్లు అందరూ వస్తారు, చూస్తారు. నర్సులు కూడా వస్తారు, చూస్తారు, చెకప్ చేస్తారు. అంతేకాకుండా ఏదైనా మనకి ఇక్కడ నార్మల్ డెలివరీ కోసం ఎక్సర్సైజులు చేపిస్తారు. అలాగే ఇంకా మందులైనా ఏవైనా ఇస్తారు. ఇట్లానే కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు. ఇంకా డబ్బులు కూడా కేసీఆర్ కిట్తో పాటు డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు కూడా పడుతున్నాయి. ఇంకా చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగుంది. ఇక్కడికి అందరు రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మనకి ఎలాంటి భయం అనేది ఉండదు. వాళ్ళు మనని ఏమనరు. మనం చాలా బాగా కేర్గా చూసుకుంటారు. అంతేకాకుండా డాక్టర్లు ఎప్పటికప్పటికి వచ్చి చెకప్ చేస్తూనే ఉంటారు. ఇలా అందరు అవ్వాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సదుపాయాలు ఇచ్చిన కేసీఆర్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. నేను డాక్టర్ అవలి, రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్గా విధులను నిర్వహిస్తున్నాను. ఎక్కువ మంది ప్రెగ్నెన్సీ మహిళలు యాంటీనేటల్ చెకప్స్ కోసం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళకి ఒక నమ్మకం కలిగింది మన ఏరియా హాస్పిటల్ గురించి. మేము ఇక్కడ ఎక్కువ నార్మల్ డెలివరీస్ చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కువ సంఖ్యలో నార్మల్ డెలివరీస్ కూడా అవుతున్నాయి. ఒకవేళ నార్మల్ డెలివరీ కాని పక్షంలో ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎక్కువగా మనం నార్మల్కే ట్రై చేస్తున్నాము. ప్రెగ్నెన్సీ మదర్ రాగానే వాళ్ళకి మేము బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది,
కదలికలు ఎలా ఉన్నాయి అనేది సిటీజీ మెషిన్ ద్వారా చెకప్ చేస్తూ ఉంటాము. అలా చూసుకొని వాళ్ళకి నార్మల్ డెలివరీ గురించి మోటివేషన్ కౌన్సిలింగ్ ఇస్తూ కొన్ని ఎక్సర్సైజెస్ నార్మల్ డెలివరీకి అయ్యే విధంగా కొన్ని ఎక్సర్సైజెస్ వాళ్ళకి చెప్తూ ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యే రకంగానే ప్రోత్సాహం అనేది ఇస్తున్నాము. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎక్కువగా నార్మల్ డెలివరీస్ జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తున్నారు. ప్రభుత్వం కూడా నార్మల్ డెలివరీ చేయాలని చెప్పి మాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల సదుపాయాలన్నీ కల్పించారు. కేటీఆర్ సార్ గారు అన్ని రకాల సదుపాయాలన్నీ కల్పించారు ఏరియా హాస్పిటల్లో.